హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్. పుష్పకి నీటుగా ఆమె క్యారెక్టర్ ఉండబోతోందా? స్టైలిస్టర్ అల్లు అర్జున్ సుకుమార్ కలయిక లో హ్యాట్రిక్ మూవీగా పుష్ప తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సుకుమార్ ప్రతి సినిమాలో హీరోని డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తూ వస్తున్నాడు. పుష్ప పోస్టర్ చూస్తే లెక్కల మాస్టర్ సుక్కు మరో ప్రయోగానికి తెరలేపాడని అర్థమవుతుంది. రాయలసీమ చిత్తూరు యాస భాషతో పాటు బన్నీ ఊరమాసు మొరటు కుర్రాడిగా ఇరగదీస్తాడని అనిపిస్తుంది. దీనికోసం బన్నీ ఇప్పటికే ప్రత్యేక శిక్షణ కూడా పొందుతున్నాడు. అంతేకాకుండా అల్లు అర్జున్ డ్రెస్సింగ్ స్టైల్, గెటప్ చూస్తుంటే రంగస్థలంలో చరణ్ ని పోలి ఉంది. సో పుష్ప కూడా మరో బ్లాక్ బస్టర్ కాబోతోందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడని సమాచారం. ఫస్ట్ లుక్ తో బన్నీ క్యారెక్టర్ ఏంటనేది ఒక ఐడియాకి వచ్చాక సినిమాలో హీరోయిన్ రష్మిక పాత్ర ఏ విధంగా ఉండబోతోంది అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోయింది. ఆమె ఈ సినిమాలో ఒక పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుందట. కాగా రష్మిక క్యారెక్టర్ ఒక పెద్ద ట్విస్ట్ తో స్టోరీలో అడుగు పెడుతుందట. స్టోరీ ముందుకు సాగుతుండగా ఆమె పాత్ర బిహేవియర్ ఆడియన్స్ ని షాక్ కి గురి చేస్తుందట. ఇదే గనక నిజమైతే రష్మిక కెరీర్ లో గుర్తుండిపోయే క్యారెక్టర్ గా ఇది మిగిలిపోనుంది. ఇప్పటిదాకా మోడర్న్ గర్ల్ పాత్రలో నటించిన రష్మికని సుకుమార్ ఒక కొత్త అవతారంలో చూపిస్తాడని అర్థమవుతుంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్, ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు సుక్కు ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.